ஸோ டபிள்யூ ட்வெண்ட்டி டிராஃப்ட்லோ ரோமன் ரெயின்ஸ் அண்ட் ட்ரூ மெக்ஆர்தர் அதே ரோஸ்டர్ పైన రిమైన్ అయి ఉంటారా లేదంటే బ్రాండ్ని స్విచ్ అవుతూ కనిపిస్తారా అన్న విషయం మనకి రేపు రివీల్ అవుతుంది. అండ్ ఆల్సో డబ్ల్యూడబ్ల్యూ రివీల్ చేసింది మనకి 2020 డ్రాఫ్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి. అండ్ ఆల్సో మనకి రేపు జరగబోయే స్మాక్డౌన్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో మికీ జేమ్స్ అండ్ మ్యాట్ రిడల్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం మికీ జేమ్స్ నుంచి. సో గైస్, ఎప్పుడైతే మనకి ఆస్కా వర్సెస్ మికీ జేమ్స్ మ్యాచ్ అయిందో అప్పటి నుంచి మనకు ఒక చిన్న డౌట్ ఉంది, మేబీ మనకి మికీ జేమ్స్ ఇంజరీ అయితూ కనిపించవచ్చు అని. సో గైస్, అదే కన్ఫర్మ్ చేయడానికి మనకి మికీ జేమ్స్ లేటెస్ట్లీ ఒక థింగ్ చెప్పింది. అండ్ అదేంటంటే ఆమె నోస్ పైన సైడ్లీ ఒక చిన్న ఇంజరీ అయిందని చెప్పింది. సో ఇదేమంత పెద్ద ఇంజరీ కాదు కాబట్టి మనకి ఒక 2 to 3 weeks మనకి డబ్ల్యూడబ్ల్యూ రాలో రిటర్న్ చేస్తూ కనిపిస్తామని చెప్పింది. అండ్ నెక్స్ట్ మ్యాట్ రిడల్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ ట్విట్టర్లో మ్యాట్ రిడల్ ఏమని చెప్పారంటే, నేను చిన్నప్పటి నుంచి హార్డీ బాయ్స్కి బిగ్ ఫ్యాన్ని అండ్ ఆల్సో జెఫ్ హార్డీకి కూడా అని చెప్పారు. సో ఇప్పుడు మనకి రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో ఏదైతే మనకి డ్రాఫ్ట్ థీమ్ ఉంటుందో, సో దాంట్లో మనకి మ్యాట్ రిడల్ వేరే రోస్టర్ పైన వెళ్ళొచ్చు లేదంటే మనకి జెఫ్ హార్డీ కూడా వేరే బ్రాండ్కి స్విచ్ అవుతూ కనిపించచ్చు. సో గైస్ ఇవంతా జరిగే కన్నా ముందు మ్యాట్ రిడల్కి ఒక చిన్న డ్రీమ్ ఉందంట. అదేంటంటే జెఫ్ హార్డీతోని టీమప్ అయి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో కంపీట్ కావాలని డ్రీమ్ ఉందంట. సో గైస్ చూడాలి మనకి రేపు జరగబోయే స్మాక్డౌన్లో ఎలాగో మనకి జెఫ్ హార్డీకి ఎలాంటి మ్యాచ్ లేదు కాబట్టి మనకి మ్యాట్ రిడల్ అండ్ జెఫ్ హార్డీ టీమప్ అయితూ మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ద సబ్మిషన్ మిషన్ సమూహ జో గురించి మాట్లాడుకుంటే, మనకు తెలిసిందే లాస్ట్ ఫిబ్రవరిలో అనుకుంటా లాస్ట్ టైం రింగ్లో యాక్టివ్గా కనబడ్డారు మనకి సమూహ జో. అండ్ ఇప్పుడైతే కరెంట్లీ కామెంటేటర్గా వర్క్ చేస్తున్నారు. సో గైస్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు మనకి సమోజో ఎప్పుడు రెసల్ చేస్తారు మళ్ళీ, అండ్ ఆల్సో డ్రాఫ్ట్లో ఏదైనా రోల్ ఉంటుందా సమోజోకి అని డౌట్ ఉంటే, సో గైస్ దీనికి ఆన్సర్ మనకి సమోజో ఇచ్చేశారు. సో సమోజో ఏమని చెప్పారంటే, నాకు ఇప్పుడు రెస్లింగ్ గురించే కాకుండా మనకి కొత్త థింగ్స్ అన్నీ ట్రై చేయాలని ఉంది అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ కామెంటేటర్ కావచ్చు, అండ్ ఆల్సో వార్నర్ బ్రదర్స్తోని ఒక ప్రాజెక్ట్లో కూడా వర్క్ చేస్తున్నానని సమోజో చెప్పారు. సో గైస్ ఇప్పుడైతే మరి అంత పెద్ద ప్లాన్స్ లేవో సమోజోకి ఇన్రింగ్లో రిటర్న్ చేయడానికి, బట్ గైస్ మనకి డ్రాఫ్ట్లో అయితే పార్టిసిపేట్ చేపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ఇలాంటి చిన్న రెస్లర్ అయితే కాదు సమోజో. సో మనకి డ్రాఫ్ట్లో అయితే పార్టిసిపేట్ చేస్తూ కనిపిస్తారు, కానీ మనకి మ్యాచెస్ అండ్ ఇన్రింగ్ రిటర్న్ గురించి మాట్లాడుకుంటే అది కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి డ్రాఫ్ట్ 2020 గురించి మాట్లాడుకుంటే, మనకైతే కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ రివీల్ చేసింది డబ్ల్యూడబ్ల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ గురించి కావచ్చు, అండ్ ఆల్సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా డబ్ల్యూడబ్ల్యూ ట్విట్టర్ పేజ్ పైన రివీల్ చేశారు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఎప్పటిలాగానే స్టెఫనీ మెక్మాన్ ఈసారి డబ్ల్యూడబ్ల్యూ 2020 డ్రాఫ్ట్ని హోస్ట్ చేస్తూ కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం రూల్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి ట్యాగ్ టీమ్ డివిజన్, మేల్ డివిజన్ అండ్ ఫీమేల్ డివిజన్ వీళ్ళందరూ కలిసి మనకి మోర్ దెన్ 60 సూపర్ స్టార్స్ పార్టిసిపేట్ చేస్తూ కనిపిస్తారు మనకి ఈ డ్రాఫ్ట్లో. అండ్ సెకండ్ థింగ్ గురించి మాట్లాడుకుంటే, మనకి రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ నుంచి నెక్స్ట్ వీక్ మండే నైట్ రా వరకు ఈ డ్రాఫ్ట్ కంటిన్యూ అవుతూ కనిపిస్తుంది. అండ్ ఆల్సో గైస్ మనకి స్మాక్డౌన్కి 20 picks ఇస్తే మనకి రాకి 30 picks ఇస్తారంట. సో గైస్ దీనికి రీజన్ గురించి మాట్లాడుకుంటే, మనందరికి తెలిసిందే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ జస్ట్ 2 hours ఉంటుంది, అండ్ మనకి మండే నైట్ రా అండర్ గ్రౌండ్తో కలిపి మనకి 3 hours షో ఉంటుంది. సో గైస్ ఇక్కడ షో ఎక్కువ కాబట్టి రెసర్స్ కూడా కావాల్సిందే, అందుకని మనకి ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ ఇద్దరు రెసర్స్ని పిక్ చేసుకుంటే మండే నైట్ రాకి 3 రెసర్స్ని పిక్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ గైస్ ఇంకొకటి ఏంటంటే, మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెవీ మిషనరీ టీం ఉందనుకోండి, మనకిప్పుడు మండే నైట్ రాకి జస్ట్ ఓటర్సే కావాలి టక్కర్ వద్దు అనుకుంటే అలా కూడా చూస్ చేయడానికి ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ మనకి ట్యాగ్ టీమ్స్ కూడా సపరేట్ చేస్తూ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీన్ని రిలేట్ చేయడానికి ఈజీలీ మనకి ఆండ్రాయిడ్ అండ్ ఏంజల్ గార్జా ఇద్దరు స్ప్లిట్ అవుతూ కనిపిస్తారు. అండ్ ఆల్సో లాస్ట్ రూల్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఎవరైతే రెస్లర్స్ బ్యాన్ని స్విచ్ అవుతూ కనిపారో వాళ్ళు మనకి ఒక ఫ్రీ ఏజెంట్ లాగా ఉంటారు. సో అది వాళ్ళ విషయం, వాళ్ళు స్మాక్డౌన్ కంటే స్మాక్డౌన్కి రా కంటే రాకి వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో మనకి రా అండ్ స్మాక్డౌన్ పోల్స్ కూడా రిలీజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ రెస్లర్ స్మాక్డౌన్ డ్రాఫ్ట్లో ఫీచర్ అవుతారు అండ్ ఏ రెస్లర్ మనకి మండే నైట్ రా డ్రాఫ్ట్లో ఫీచర్ అవుతారో కూడా రివీల్ చేశారు. కానీ గైస్ నేనైతే ఆ నేమ్స్ ఈ వీడియోలో చదవను, ఎందుకంటే నేను ఆ లిస్ట్ మొత్తం చదువుకుంటుంటే మనకి డ్రాఫ్ట్ వీడియోలాగా 21 to 25 minutes పడుతుంది. కానీ గైస్ నేను
నేను మెయిన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటాను. అదేంటంటే మనకి రిట్రిబ్యూషన్ కూడా ఈసారి డ్రాఫ్ట్లో పార్టిసిపేట్ చేస్తారంట. ఎస్ గైస్, మీకు తెలిసిందే మనకి ఆఫీషియల్లీ అయితే మండే నైట్ రాలో ఉన్నారు రిట్రిబ్యూషన్, కానీ మనకి డ్రాఫ్ట్లో ఇంక్లూడ్ చేస్తున్నారంటే ఇది జస్ట్ హైప్ కోసం కావచ్చు, లేదంటే నిజంగానే స్మాక్ డౌన్కి డ్రాఫ్ట్ చేసి ఏదైనా ఒక పెద్ద ప్లాన్ చేయొచ్చు రిట్రిబ్యూషన్కి. అండ్ సెకండ్ గురించి మాట్లాడుకుంటే మనకి డబ్బా కార్టూన్ కూడా ఈసారి డ్రాఫ్ట్లో ఫీచర్ చేస్తున్నారు. సో గైస్ చూడాలి మరి ఇతన్ని కూడా స్మాక్ డౌన్కి పంపిస్తారా లేదంటే రాలోనే ఉంచుతారా అన్నది. అండ్ ఇక మీ మెయిన్ క్వశ్చన్ అదేంటంటే రోమన్ రీన్స్ అండ్ డ్రూ మాకటర్ బ్రాండ్ని స్విచ్ అవుతారా లేదంటే అదే రోస్టర్స్ పైన ఉంటారని. సో గైస్ నేనైతే నేను క్లియర్గా ప్రిడిక్షన్ చేశాను, మీరు ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో లింక్ వస్తుంది, సో ఆ వీడియోని చెక్అవుట్ చేసినాక ఈ వీడియోని కంటిన్యూ చేయండి. గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకుంటే మనకి రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో రివీల్ అవుతుంది మనకి రోమన్ రీన్స్ రాకీ డ్రాఫ్ట్ అవుతారా లేదంటే స్మాక్ డౌన్లోనే ఉంటారా అన్నది. అండ్ ఆల్సో డ్రూ మాక్టర్ సైడ్ నుంచి కూడా కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి రేపటి స్మాక్ డౌన్ అయితే మీరు మిస్ కావద్దు. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, అండ్ ఇది రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ గురించి. సో గైస్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, బిగ్గీ వర్సెస్ షేమస్ ఇన్ ఏ ఫాల్స్ కౌంట్ ఎనీవే మ్యాచ్. సో గైస్ ఇది ఒక మంచి మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత మనకి బిగ్గీ అండ్ షేమస్ మధ్యలో ఉన్న రైవల్రీ అయిపోతుంది అండ్ వీళ్ళు బ్రాండ్ని స్విచ్ అవుతూ కూడా కనిపిస్తారు. అండ్ ఆల్సో సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి బెయిలీ వర్సెస్ సాషా బ్యాంక్స్ ఫర్ స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్కి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో మీకు తెలిసిందే ఎలాగైతే క్లాష్ ఆఫ్ ఛాంపియన్లో మనకి అటాక్ కూడా చూడడానికి దొరికింది సాషా నుంచి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఫేస్ చేస్తారు రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. అండ్ ఆల్సో మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి మ్యాచ్లో బెయిలీయే టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తుంది. సో గైస్ దీని వెనకాల రీజన్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసిందే మనకి హెల్ ఇన్ ద సెల్కి మ్యాచ్ రూమర్ అవుతుంది, మనకి సాషా బ్యాంక్స్ అండ్ బెయిలీ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుందని. సో ఇది ఏదన్నా ఒక వియర్డ్ వేలో మనకి మళ్ళీ బెయిలీయే తన ఛాంపియన్షిప్ని రిటైన్ చేస్తూ కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనకి సెకండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుంది, అండ్ అది ఓటీస్ అండ్ మిజ్ అండ్ మోరిసన్ మధ్యలో. సో నేను మీకు లాస్ట్ వీకే చెప్పాను మనకి ఏదైనా ఒక కోడ్ది సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుంది అండ్ దాంట్లో ఓటీస్ మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఆన్ ద లైన్ ఉంటుందని. సో మనకి ఏదైతే కోర్టులో ఒకరొకరు వాదిస్తారు కదా లాయర్ టైప్ సంథింగ్, సో అలాంటి సీన్ ఉంటుంది రేపు ఈ సెగ్మెంట్లో. సో గైస్ చూడాలి మళ్ళీ ఓటర్స్ తన మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని లూజ్ అవుతారా లేదా అన్నది. అండ్ నెక్స్ట్ ద ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ది కూడా మనకి ఏదైనా ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. సో గైస్ మనకి ఎలాగైతే లాస్ట్ వీక్లో మనకి ఒక జలక్ ఇచ్చారో మనకి ఏదైనా ఒక స్టేక్ పెడతామని అన్నారు హెల్ ఇన్ ద సెల్లో. సో అది ఒక పెద్ద స్టేక్ అవుతుంది అని అయితే మనకి హైప్ చేస్తున్నారు. సో చూడాలి మనకి ఆ స్టేక్ కూడా రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది లేదంటే దాని గురించి ఒక చిన్న హింట్స్ అన్న డ్రాప్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో గైస్ నేనైతే మీకు చెప్పేస్తాను ఒక హింట్ కానీ డ్రాప్ చేస్తే మనం అప్పుడే గెస్ చేయొచ్చు అది ఎలాంటి స్టేక్ కాబోతున్నా అన్నది. సో గైస్ మనకి రేపైతే రోమన్ రెయిన్స్ సైడ్ నుంచి ఒక చిన్న సెగ్మెంట్ అయితే చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మనం ఇంకొక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి ద ఫీల్డ్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ కూడా ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో గైస్ ఐ థింక్ స్మాక్ డౌన్లో ఇప్పటివరకు ఫీల్డ్ ఒక మ్యాచ్లో రెసల్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో మనకి ఫీల్డ్ కూడా చాలా రోజుల తర్వాత స్మాక్ డౌన్లో యాక్షన్లో కనిపిస్తారు. అండ్ ఇక మ్యాచ్ ఎండింగ్ నుంచి మాట్లాడుకుంటే మనకి దీంట్లో అలెక్సా బ్లిస్ హ్యాండ్ అయితే కనిపిస్తుంది అని అంటున్నారు మ్యాచ్ ఎండింగ్లో. సో గైస్ చూడాలి మళ్ళీ ఏమవుతుందో రేపు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. సో మనకి మన ఇండియా టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రేపు అర్లీ మార్నింగ్ 5:30 సోనీ 10 Sports 1 అండ్ సోనీ 10 Sports 3 లైవ్ వస్తుంది. మీరు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు జియో టీవీలో కూడా స్మాక్ డౌన్ని స్ట్రీమ్ చేయొచ్చు. సో గైస్ ఇది వాటి వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ వీడియో మీకు నచ్చితే పక్క ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.